భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 62 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒక ఓవర్ నైట్ లో స్కోర్ 21 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన టీమ్ ఇండియా ఆసిస్ స్పిన్నర్ల దాటికి 262 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 74 పరుగులు సాధించగా విరాట్ కోహ్లీ 44, అశ్విన్ 37, రోహిత్ శర్మ 32, రవీంద్ర జడేజా 26 పరుగులతో పర్వాలేదు అనిపించారు. ఇక నాథాన్ లయన్ 5, కుహ్నెమన్ 2, మర్ఫీ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఆధిక్యం 62 పరుగులకు చేరింది. ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కొద్దిసేపు నిలకడగానే ఆడింది. తర్వాత లయన్ విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. 17వ ఓవర్లో కేఎల్ రాహుల్ని వికెట్ల ముందు దొరకపుచ్చుకున్న లయన్ తన తర్వాత ఓవర్లో రోహిత్ శర్మ పుజారాలను ఔట్ చేసి భారత్ను గట్టి దెబ్బతీశాడు. ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ కూడా నాథన్ బౌలింగ్లో హ్యాండ్స్ కమ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్స్కి చేరారు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను కోహ్లీ జడేజా ఆదుకున్నారు. రిస్కీ షాట్లకు వెళ్లకుండా నిలకడగా సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. హాఫ్ సెంచరీకి భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని మార్ఫీ విడదీశాడు. అతని బౌలింగ్లో జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక కొద్దిసేపటికే విరాట్ కోహ్లీని కొత్త స్పిన్నర్ కుహ్నెమాన్ వెనక్కి పంపాడు. తర్వాత ఓవర్లో శ్రీకర్ భరత్ను అవుట్ చేసి నాథన్ లయన్ 5 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.